టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏబిఎన్ రాధాకృష్ణపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో తనపై తప్పుడు కథనాలు ఇస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవపై తప్పుడు ప్రచారం చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ నీతి నిజాయితీ ఉంటే వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు డిప్యూటీ సీఎం. ఎస్సీల జోలికి బీసీల జోలికి వస్తే చంద్రబాబు కబర్దార్ చెప్తున్నాను. నీకు నిన్ను సపోర్ట్ చేస్తుంటే మీడియా గాని ఎల్లో మీడియా గాని పుట్టగతులు ఉండవు. మీ వంశం అనేదే మా పైన అన్యాయంగా చెప్తున్నావు గాని భగవంతుడు అనేవాడు ఉంటే మీ నాలుకి పెద్ద అంటే క్యాన్సర్కి మించిన వ్యాధి లేదు. క్యాన్సర్ ఒక తూరు వస్తే వాడు చావకుండా ఉండడు. అదే వ్యాధి మీకు సోకాలని నేను బాధపడుతూ నీకు చెప్తున్నా. ఒకవేళ నేను కానీ ఎక్కడైనా తప్పు చేసి ఉండి నేను బినామీ చేసి ఉంటే ఆ క్యాన్సర్ వ్యాధి నాకే రావాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను.